గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి కరుణాకుమారి ఆధ్వర్యంలో 78వ సచివాలయం పరిధిలోని మిర్చి యార్డు పక్కన సుబ్బారెడ్డి నగర్ నుంచి గడవగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చంద్రగిరి యేసురత్నం డిప్యూటీ మేయర్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడవగడపుకు తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వాటిని సదరు అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దాలగిరి తెలియజేశారు. మూడు కార్యక్రమం తీసుకోబట్టి పని వాళ్ళు సులువుగా చేసుకునే పరిస్థితి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించుకోవాలని కోరుకుంటారు. అదేనా సరే, కానీ స్తోమత లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉంది. పిల్లల్ని చదివించినా కూడా 7వ క్లాస్ 8వ క్లాస్ 9వ క్లాస్ ఏమైనా మళ్ళీ మానేసే పరిస్థితి ఉంటుంది. ఇవాళ అలాంటి పరిస్థితులు లేకుండా మరి ఇంటర్మీడియట్ దాకా మూడి, మరి ఇంటర్ అయిపోయిన తర్వాత జగనన్న విద్యా దీవెన, ఇవన్నీ కూడా వరుస క్రమంలో మరి ఈరోజు రావడం మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ భరోసాను చదువుకుని ముందుకెళ్తే రేపు పై చదువులు చదవడానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా కూడా ఒక భరోసా ఉంది కాబట్టి ఈరోజు అందరి కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతూ ఉంది, అందరూ కూడా చదువుకున్న పిల్లలు కనబడుతున్నారు. మరి అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మరి మాకు హార్దికతో స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఇవాళ ఆయన ముందు చూపి మాకు మేము ముందు ముఖ్యంగా ఎమ్మెల్యేలాగా మేము అందరం నిజంగా అదృష్టం ఉంటాం. ఇవాళ నా చేతుల మీద ఇక్కడ 24,000 పైన ఇసుక మరి ఫ్లాట్లు తీయడం జరిగింది నా నియోజకవర్గం సంబంధించి. మరి అలానే ఎన్నో పథకాలు ఈరోజు మంచినీటి వసతి, అదేవిధంగా రైల్వే సిస్టమ్ ప్రమాణంగా ఉందని వాళ్ళు చెప్పటం, మరి అంతేకాకుండా మరి ఈ రోజున పేదలందరికీ కూడా వీళ్ళందరూ కూడా మిర్చియాడలో తొడాలు తీసుకుంటూ చిన్న చిన్న ముఠా కూలీలుగా పనిచేస్తూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నిన్న మంత్రివర్యులతోటి కార్మిక మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏదో విధంగా మరి జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటితో పాటు మరి వీళ్ళకి కొంత వేరే వెసులుబాటు కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మంత్రి గారు కూడా బాగా స్పందించారు. మరి నాతో పాటు ఎమ్మెల్యే గారు కూడా మరి ఇద్దరం కలిసేసి ఇక్కడ ఉన్న గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కార్మికులకు రావాల్సినవి అన్నీ కూడా అందిస్తామని వాళ్ళు మాటిచ్చారు. మరి ఏదైతే వారు మాటిచ్చారో మేము ఈ రోజుతో వదిలేయకుండా మళ్ళీ అది పరిశీలి చేస్తూ అవన్నీ కూడా మళ్ళీ పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ